హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి వ్లాగ్స్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు నేను నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే మీరు షేర్ చేద్దామని వ్లాగ్ స్టార్ట్ చేసా ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం సో పూజ చేసుకుందామని కొంచెం ఎర్లీగా లేచా దాంతోపాటుగానే ఎర్లీగా లేచా కదా వ్లాగ్ కూడా షూట్ చేద్దామని స్టార్ట్ చేసా నాకు నార్మల్గా ప్రతిరోజు జనరల్ షిఫ్ట్ ఉంటుంది అనమాట అంటే టెన్కి కి లాగిన్ అవ్వాలి ఖచ్చితంగా సో టెన్ లోపే నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ నేను పూజకు అన్నీ రెడీ చేసుకున్నా ఈలోపు మా పిల్లలు కూడా లేచారు వాళ్ళు ఏమన్నారంటే మమ్మీ ఇప్పుడు చెయ్యకు మేము రెడీ అయ్యాక అందరం కలిసి చేసుకుందాం అని చెప్పేసి చెప్పారు సో వాళ్ళైతే లేచి రెడీ అవుతూ ఉన్నారు నేను మా పిల్లలకి జడలు ఒకటే వేస్తా మిగిలిన పనులన్నీ వాళ్ళే చేసుకుంటారు వాళ్ళే రెడీ అవుతారు వాళ్ళైతే రెడీ అవుతూ ఉన్నారు ఈలోపు బ్రేక్ఫాస్ట్ అన్న చేద్దామని చెప్పేసి ఓట్స్ చేద్దామని చేస్తున్నాను మా పిల్లలకైతే అంతగా నచ్చదు ఓట్స్ అసలు తినరు అంత ఇష్టంగా తినరు అనమాట కానీ రోజు అసలు వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేయాలంటే ఏం చేయాలో నాకైతే అర్థం కాదు రోజు ఏం చేస్తాను చెప్పండి మీరే ప్రతిరోజు నచ్చిన ఫుడ్డే చేయాలంటే కష్టం కదా ఓకే అలాగోలాగ తినండి ఇది రోజు తినండి అని చెప్పేసి అలాగలా రిక్వెస్ట్ చేసి ఈరోజైతే ఓట్స్ చేస్తున్నా ఇంతకుముందు నేను ఇవి అన్ని వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి ఉప్మా లాగా చేసాను అనమాట అలా చేస్తే వాళ్ళకి అన్ని వెజిటేబుల్స్ అలా ఉంటే తినరు మా పిల్లలైతే అసలు తినరు ఇంకా సో ఈరోజైతే అలా చేయనులే ఊరికే జస్ట్ వాటర్లో బాయిల్ చేసేసి చేస్తా అని చెప్తే ఓకే అన్నారు అనమాట ఇక్కడ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను చాలా సార్లు నేను మార్నింగే పాలు కాకబెట్టి తోడేస్తా అని చెప్పేసి పాలు కూడా స్టవ్ మీద పెట్టేశాను ఇంకా బాయిలింగ్కి వాటర్ పెట్టేసి ఈ లోపు మా పిల్లలకి జడలు వేస్తున్నా నేను ఏ పనైనా సైమల్టైనయస్ ఒక దాని తర్వాత ఒకటి అలా చేస్తూ ఉంటాను అనమాట అంటే ఇంకా అక్కడే కూర్చోకుండా దాన్ని ఆ టైంలో ఇప్పుడు ఇక్కడ వాటర్ పెట్టా కదా అవి బాయిల్ అయ్యేపు బాయిల్ అయ్యేలోపు ఇంకా వేరే పని ఏదైనా ఉంటే చేసుకుంటాను అనమాట అవి బాయిల్ అయ్యేలోపు మా పిల్లలిద్దరికీ జడలు వేసేసా వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు ఇంకా ఇక్కడ నేను ఓట్స్ అది చేశాక పూజ అయితే చేసుకుంటున్నామన్నమాట అందరం కలిసి పూజ చేసుకుంటున్నాము మా కౌశిక్కి పూజలు ఇలా పూజలు చేయడం అంటే చాలా ఇష్టం గంట కొట్టడం ఇలా ఊది తిప్పడం ఇవన్నీ అయితే వాడికి ఎందుకో చాలా ఇష్టం అనమాట సో నేను చేస్తా మమ్మీ నేను చేస్తాం మమ్మీ అంటే నేను ఇంకా పూజ అయితే చేపిస్తున్న వాడితో ఇంకా మంచిగా అందరం కలిసి పూజ అయితే చేసుకున్నాము ప్రశాంతంగా ఇంకా అయితే వర్కింగ్ డే కాబట్టి కొంచెం హడావిడిగానే ఉంటుంది ఎందుకంటే అన్ని పనులు మేనేజ్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అయినా అయినా సరే ఏంటంటే ఇలా స్పెషల్ డేస్ ఏమన్నా ఉన్నప్పుడు మ్యాక్సిమం పూజ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తా మనం ఇలా మార్నింగ్ మంచిగా పూజ చేసుకొని తర్వాత వర్క్ స్టార్ట్ చేసామంటే ఆ రోజు మొత్తం మంచిగా ఉంటుంది కదా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇక్కడైతే మా పిల్లలకి ఓట్స్ పెట్టిస్తున్నా నేను కూడా తినేసే వాళ్ళతో పాటు మ్యాక్సిమం నేను టిఫిన్ అయినా లంచ్ అయినా వాళ్ళతో పాటే కలిసి తింటా ఇంకా వాళ్ళకైతే స్కూల్ టైం అవుతుంది మా పిల్లలైతే రెడీ అవుతున్నారు వాటర్ బాటిల్స్ వాటర్ ఫిల్ చేసుకోవడం స్నాక్స్ అవి పెట్టుకుంటున్నారనమాట ఈలోపు మా కౌశిక్ని రెడీ చేస్తున్నా మా కౌశిక్ వాళ్ళ కౌశిక్ ఈరోజు ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్ ఉందంట వాళ్ళ క్లాస్ వరకే అనమాట అది అందుకని వాడు ఒకటి సివిల్ డ్రెస్ వేసుకున్నాడు మా మోక్షికి కూడా ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి తను కూడా సివిల్ డ్రెస్ వేసుకుంది కౌశిక్ అయితే ట్రెడిషనల్ డ్రెస్ అని చెప్పేసి ఈ డ్రెస్ వేసా వాడికి ఏమో ఇలాంటి డ్రెస్సెస్ అంటే అస్సలు నచ్చవు మమ్మీ లూజ్ ఉంది మమ్మీ అలా ఉంది మమ్మీ ఇలా ఉంది మమ్మీ అని చెప్పేసి విప్పమని చెప్పేసి ఒకటే గోళ మార్నింగ్ నుంచి అయినా సరే ఏదో ఒకటి కన్విన్స్ చేసేసి అలా వేసా అనమాట ఇంకా కుంకుమ బొట్టు పెడతా చాలా బాగుంటుంది ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నావు కదా ఇంకా ట్రెడిషనల్గా ఉంటుందని చెప్తే బొట్టు వద్దు అని చెప్పేసి ఇంకా గోల చేస్తున్నాడు అనమాట వాడికి అలా బొట్లు పెట్టుకోవడం అవన్నీ నచ్చదు ఎలాగలా కన్విన్స్ చేసి అయితే పెట్టి స్కూల్కి అయితే పంపించేసాను ఇప్పుడు వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్ అవుతుంది టైము పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు ఇంకా కిచెన్లోకి వచ్చేసి మిగతా వర్క్ అంతా స్టార్ట్ చేయాలి నేను టెన్కి లాగిన్ అవుతా కదా రోజు నాకు రోజు జనరల్ షిఫ్ట్ ఉంటుంది రోజు టెన్కి లాగిన్ అవుతా ఈలోపు ఇంకా వంట కూడా చేసేస్తామని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసి మళ్ళీ ఆ బౌల్స్ క్లీన్ చేసుకుంటూ వంట చేస్తూ ఉన్నాను అనమాట నేను ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను దానికి కొంచెం టీ పెట్టుకుంటున్నా మంచిగా టీ తాగేసి ఇంకా తర్వాత అయితే వంట చేయాలి నేను మ్యాక్సిమం లాగిన్ అవ్వక ముందే వంట చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే చాలా కష్టం అవుతుంది లాగిన్ అయ్యాక వంట చేయాలి అంటే వర్క్ మేనేజ్ చేస్తూ ఇక్కడ వంట చేయాలి అంటే కొంచెం గజిబిజి గందరగోళంగా ఉంటుంది అనమాట అక్కడికి ఇక్కడికి హడావిడిగా ఉంటుంది మొత్తం అందుకని మ్యాక్సిమం నేనైతే లాగిన్ అవ్వకముందే అన్ని పనులు కంప్లీట్ చేయడానికి చూస్తా ప్రతిరోజు ఇలా ప్రొడక్టివ్గా మంచిగా టైం టు టైం అన్నీ చేయాలంటే చాలా కష్టం కదా ఒక్కొక్కసారి చాలా బద్ధకంగా కూడా ఉంటాను నేను ఆ టైంలో తప్పదు ఇంకా అలాంటప్పుడు నేను ఏంటంటే జస్ట్ సింపుల్గా అయ్యే వంట ఒకటి చేసేస్తాను అనమాట అటకటకా ఏది ఏదైనా ఉంటే చూసుకొని ఈ రోజైతే నేను మంచిగా టైం ఉంది కదా అని చెప్పేసి బీరకాయ పచ్చడి ఇంకా దోసకాయ పప్పు చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి వెజిటేబుల్స్ తీసి బయట పెట్టేశాను నాకు ఒక్కదానికే కాబట్టి కొంచెమే పెట్టుకున్న టీ ఒక కప్పు అనమాట అంతే ఇలా ఒక కప్పు టీ అయితే పెట్టుకున్నాను కొంతమంది స్టవ్ డీటెయిల్స్ అడిగారు కదా నేను ఆల్రెడీ ఒక షార్ట్లో చెప్పేసి అంటే షార్ట్లో స్టవ్ చూపించి కమ్యూనిటీలో అమెజాన్ లింక్ అయితే ఇచ్చా ఎవరికైనా అవసరమో అనుకుంటే ఒకసారి చెక్ చేయండి మీకు కావాలి అంటే నేను ఈ వీడియో కింద కూడా లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అమెజాన్ లింక్ ఇస్తాను ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ స్టవ్ చాలా బాగుంది స్టవ్ అయితే చాలా మందంగా ఉంటుంది ఇది ఫోర్ బర్నర్స్ది నేను గ్లాస్ స్టవ్ తీసుకుందామని చెప్పేసి చూసా ఇప్పుడు అందరూ అదే తీసుకుంటున్నారు కదా అయితే నేను చాలా వీడియోస్ చూసాను అనమాట దాని మెయింటెనెన్స్ అనేది కొంచెం కష్టంగా అనిపించింది నాకు ఎందుకంటే ప్రతిరోజు వంట చేయగానే మంచిగా తుడిచి నీట్గా పెట్టుకోవాలి ఇంకా వేడి వేడి గిన్నెలు దాని మీద ఉంచొద్దు పక్కన పెట్టేయాలి వండగానే అని చాలా చూసాను నేను అవన్నీ చూసి అవన్నీ ఆలోచించుకున్న తర్వాత నేను అనుకున్నా మనకైతే అలా ప్రతిసారి చెయ్యాలి ప్రతిది అలా మంచిగా నీట్గా మెయింటైన్ చేయాలంటే కష్టం రఫ్ అండ్ టఫ్గా ఉండేదైతేనే మనకి వర్క్ అవుతుంది పిల్లలు స్టవ్ దగ్గరికి వస్తూ ఉంటారు మళ్ళీ గ్లాస్ స్టవ్ ఏమో ఒక్కొక్కసారి కొన్ని వీడియోస్లో చెప్పారు వాళ్ళు పేలుతుంది ఒక్కొక్కసారి హీట్ ఎక్కువైతే అని చెప్పేసి ఇంకా అవన్నీ ఎందుకులే రిస్క్ మనకి పిల్లలు కూడా వస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు స్టవ్ దగ్గరికి పాలు వెయిట్ చేసుకోవాలన్నటి ఏదైనా వెయిట్ చేయాలి అన్న మా పిల్లలు కొంచెం చేస్తూ ఉంటారు ఎందుకులే అని చెప్పేసి నేను ఈ స్టీల్ స్టవ్ అయితే తీసుకున్నా ఇదైతే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు మంచిగా అని చెప్పేసి ఇదైతే చాలా బాగుంది నాకు ఫిఫ్టీన్ థౌజండ్ పడింది అనమాట అమెజాన్లో తీసుకున్న మీకు ఈ వీడియో కింద కూడా లింక్ ఇస్తే ఎవరికైనా అవసరం ఉంటే ఒకసారి చెక్ చేసి తీసుకోండి ఇంకా ఇక్కడ నేనైతే ఫస్ట్ బీరకాయలు కట్ చేసా కట్ చేసి వాటిని అయితే మగ్గ పెడుతూ ఉన్నా ఇంకా ఇంకో పక్క పప్పు కూడా పెడదామని చెప్పేసి పప్పు కుక్కర్ కూడా స్టవ్ మీద పెట్టేశాను ఏంటంటే మనకి మంచిగా ఫోర్ బనర్ స్టవ్ ఉందనుకోండి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి పెడితే మనకి వంట అనేది ఈజీగా అయిపోతుంది ఇంకా వంట చేస్తూనే బౌల్స్ కూడా నేను సర్దుకుంటున్నా కడిగినవన్నీ సర్దుకుంటున్నాను అనమాట తర్వాత నేను మిగిలినవన్నీ అంటే కొన్ని ఇంకేమన్నా బౌల్స్ ఉంటాయి కదా అప్పటికప్పుడు కడుగుతూ ఉంటాను వంట చేసే టైంలోనే మ్యాక్సిమం బౌల్స్ అయితే కడుగుతూ ఉంటాను పిల్లలు వెళ్ళాక నేను వెళ్ళిన వెంటనే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసా బట్టలు వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది ఇంకా బట్టలు కూడా ఆరేయాలి వంట చేస్తూనే ఇంకా ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటా అనమాట ఎందుకంటే మనం వంట చేసే టైంలో చాలా అన్ని పనులు కంప్లీట్ చేసుకోవచ్చు సో నేను అలా అయితే ప్లాన్ చేసుకుంటా ఇక్కడ బీరకాయలు టమాటాలు అయితే అనమాట ఇవి చల్లారాక మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు ఇందాక చూసారు కదా నేను కుక్కర్లో పెట్టా పప్పు ఫస్ట్ అయితే అయితే ఏమైందంటే నేను పక్కనే ఉండి బౌల్స్ కడుగుతున్నా అక్కడ కుక్కర్లో నుంచి టోప్ టోప్ అని సౌండ్ వస్తుందనమాట ఏంటి ఇలా వస్తుందని చెప్పేసి టూ త్రీ టైమ్స్ తీసి మంచిగా నీట్గా వాష్ చేసి మళ్ళీ పెట్టా అయినా సరే అలానే వస్తుంది పెద్దగా వస్తుంది అనమాట సౌండ్ అయితే నాకు భయం వేసి ఎందుకులే రిస్క్ అని చెప్పేసి వేరే కుక్కర్లో పెట్టా ఇంతకుముందు ఒకసారి ఇలానే అయిందనమాట నేను కుక్కర్లో పెట్టేసి పప్పు కుక్కర్లో పెట్టేసి ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉన్నా విజిల్ వచ్చినప్పుడు చూడొచ్చులే అని చెప్పేసి ఎంతసేపటికి విజిల్ రావట్లేదు ఏంటని చూస్తే అది ఏమైంది ప్రెషర్కి అసలు ప్రెషర్ తట్టుకోలేక ఆ మూత అనేది పైకి వచ్చేసి పెద్ద మంటలాగా వచ్చింది నేను ఇంకా అప్పుడైతే చాలా భయమేసింది అనమాట ఆ టైంలో అయితే ఇంట్లో ఎవరూ లేరు నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు కొంచెం ధైర్యం చేసుకొని స్టవ్ అయితే ఆపేసా ఫస్ట్ ఆపేసి బయటకు వచ్చేసా అనమాట పక్కన వాళ్ళు కొంతమంది వచ్చారు ఏంటి అంత పెద్ద సౌండ్ వచ్చింది ఏమైంది ఏంటి అని చెప్పేసి అసలు అలా అలా జరిగిందనమాట ప్రెషర్ కుక్కర్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా ఎక్కువసేపు అయినా సరే విజిల్ రాకపోతే ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకు రావట్లేదు ఏంటి అని చెప్పేసి లేదంటే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది మీరు చూసే ఉంటారు సీరియల్ యాక్ట్రెస్ శ్రీవాణి గారు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో కూడా ఒకసారి ఇలాగే కుక్కర్ పేలి కిచెన్ మొత్తం కాలిపోయింది కబోర్డ్స్ అవన్నీ కాలిపోయాయి అనమాట కుక్కర్తో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి నేనైతే ఫస్ట్ విజిల్ వచ్చే వరకు కుక్కర్ని ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా రాలేదేంటి ఏమైంది ఏంటి అని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఇంకా ఇక్కడైతే నేను టైం వచ్చేసి టెన్ అయిందని చెప్పేసి ఫస్ట్ అయితే లాగిన్ అయ్యా లాగిన్ అయ్యాక కొంచెం వర్క్ చూసుకుంటూనే ఇక్కడ నేను ఈ పచ్చడి పచ్చడి బీరకాయలు మగ్గబెట్ట కదా ఇవైతే చల్లారాయి ఫస్ట్ అదైతే మిక్సీకి వేసేసి పక్కన ఈ లోపు ఇంకా పప్పు కూడా తాలింపేద్దామని పప్పు అయితే ఫస్ట్ ఉప్పు వేసేసి మెదుపుతున్నా అనమాట పప్పు వేసేసి పచ్చడి తాలింపేస్తే వంటైతే కంప్లీట్ అయిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత బియ్యం కడిగి పక్కన పెట్టేస్తాం మా పిల్లలు వచ్చే టైంకి ఆ టైంలో ఇంకా మధ్యాహ్నం పెట్టేస్తాను అనమాట వచ్చాక వేడివేడిగా తిన తినొచ్చు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే కళాయిలో నేను పచ్చడికి పోపేసా కదా ఇంకా పోపేసేసి ఫస్ట్ ఇంకా అదే కళాయిలో పప్పు కూడా తాలింపేస్తున్నా ఇంకా సాటర్డే రోజు నేను నా జాబ్ డీటెయిల్స్ గురించి ఒక వీడియో పెట్టాను కదా దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్స్లో చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు నేను ప్రతీది నోట్ చేసుకొని పెట్టుకున్నా నేను ఖచ్చితంగా టైం ఉన్నప్పుడైతే ఇంకా నాకు తెలిసిన అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటా ఓకేనా కానీ వెంటనే అంటే వెంటనే అప్డేట్స్ ఇవ్వడం అయితే చాలా కష్టం నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని డీటెయిల్డ్గా చెప్తాను మీకు ఓకేనా ఒకే వీడియోలో అన్నీ చెప్పాలి అంటే కష్టం కదా అందుకని వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి డైలీ నేను నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటా ఇక్కడైతే నాది పని మొత్తం కంప్లీట్ అయిపోయింది వంట పని అయిపోయింది ఇంకా రైస్ కడిగి పెట్టేసా పిల్లలు వచ్చాక మంచిగా తినేయడమే ఈ లోపు మా పిల్లలు కూడా వచ్చారు అంటే ఇక్కడ నేను వీడియో షూట్ చేసేటప్పుడు అన్ని ఎడిటింగ్ చేస్తాను కదా మీకు తెలియదు వంట స్టార్ట్ అయ్యి వంట కంప్లీట్ అయినప్పుడు అక్కడ స్టాప్ చేశా కదా మా పిల్లలు వచ్చినప్పుడు మళ్ళీ ఆన్ చేశాను అనమాట మా పిల్లలు వచ్చారు ఆల్రెడీ తిన్నారు వెళ్ళిపోయారు ఇక్కడ నేను మళ్ళీ సాయంత్రం లాగౌట్ అయ్యాక ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం తొందరగా లాగౌట్ అయ్యి ఈరోజు ఏం మీటింగ్స్ లేవు సో తొందరగా లాగౌట్ అయ్యాయి అనమాట లాగౌట్ అయ్యాక ఇంకా బట్టలు అన్నీ మడతబెట్టేసి అన్నీ సర్దేసి ఈ లోపు మా పిల్లలు కూడా ఇంకా వచ్చారు స్కూల్ నుంచి వచ్చారు సాయంత్రం ఇంకా ట్యూషన్కి వెళ్ళాలి వాళ్ళు ఆకలిసింది మమ్మీ అని చెప్తే కాగబెట్టి చాకోస్ వేసిపిస్తున్నా వాళ్ళైతే చాకోస్ తిని ట్యూషన్కి వెళ్ళారు ముగ్గురు పిల్లల్ని ట్యూషన్కి పంపిస్తున్నా నాకైతే చదివించడానికి హోంవర్క్స్ రాపించడానికి అంత టైం ఉండదు సో అందుకే ముగ్గురిని ట్యూషన్కి పంపిస్తున్నా ఇంకేముంది సాయంత్రం మళ్ళీ కొంచెం టీ పెట్టుకున్నా టీ తాగాక మళ్ళీ నైట్ చపాతీ చేద్దామని చెప్పేసి చపాతి పిండి కలుపుతున్నా ఈరోజు నేను దోసకే పప్పు చేశాను కదా పిల్లలు చపాతీ చేయమని అడిగారు సో చపాతీ చేద్దామని చపాతీ పిండి అయితే కలుపుతున్నా ఇది కలిపి పక్కన పెట్టేసి కొంచెం బట్టలన్నీ సర్దాలన్నమాట నేను బెడ్రూమ్లోకి వచ్చి చూస్తే ఇవన్నీ ఇక్క ఇలా పడేసి వెళ్ళింది మా పెద్ద పాప అయితే మీకు చెప్పాను కదా ఆల్రెడీ తనైతే ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే నేమ్ ఇచ్చేసి వచ్చి నాకు తర్వాత చెప్తుందని చెప్పేసి అలాగే మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఏదో ప్రోగ్రామ్ ఉందంట అందులో నేమ్ ఇచ్చేసి వచ్చి ఇవన్నీ ఓపెన్ చేసి చూసింది ఆ అడ్రస్ కావాలి ఈ శారీ కావాలి అని చెప్పేసి అన్నీ ఓపెన్ చేసి అన్నీ ఇలా పడేసి వెళ్ళిపోయింది అనమాట ట్యూషన్కి వెళ్ళారు వాళ్ళు ఎయిట్కి వస్తారు ఇంకేం చేస్తాం మనకి తప్పదు కదా అన్నీ సర్దుతున్నా ఇంకా అసలు ఇవన్నీ చూడగానే అసలు చాలా కోపం వచ్చింది నాకైతే ఎందుకంటే ఇవన్నీ సర్దాలంటే ఎంత టైం పడుతుంది మళ్ళీ ఇప్పుడే బట్టలన్నీ మడతబెట్టి అన్నీ అక్కడ పెట్టే సర్దుదామని చెప్పేసి ఈలోపు వచ్చి చూస్తే ఇవన్నీ ఇలా వేసి వెళ్ళింది ఇలా ఉంటుంది మా పిల్లలతో అసలు మామూలుగా ఉండదు ఇవన్నీ సర్దేసిన తర్వాత ఇంకా చపాతీ చేయాలి ఆ చపాతి పిండి ఆల్రెడీ కలిపి పెట్ట కదా మా పిల్లలు వచ్చేసరికి చేసి రెడీగా ఉంచాలి లేదంటే వాళ్ళు వచ్చాక ఆకలి అన్నారంటే అసలు ఒక్క నిమిషం కూడా ఆగరు ఇల్లు టాప్ లేచిపోయేలాగా కరుస్తూనే ఉంటారు వాళ్ళు వచ్చేసరికి చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాను నేను స్టార్ట్ చేసే లోపే వాళ్ళు వచ్చేసారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట నేను చపాతీలు ఎక్కువగానే చేస్తుంటా పప్పు చేసిన రోజు ఏమైనా ఎక్కువ కర్రీస్ మిగిలిన రోజు ఇంకా మార్నింగ్ కూడా టిఫిన్కి కూడా చేస్తూ ఉంటా చపాతీ అయితే పిల్లలకి అప్పుడప్పుడు ఎగ్ వేసి అలా ఎగ్ చపాతీగా ఎగ్ చపాతీలాగా బ్రేక్ఫాస్ట్ కూడా చేసిస్తూ ఉంటా నాకు చపాతి చేయడం బాగా బాగా అనమాట చాలా ఇష్టంగా చేస్తూ ఉంటా వంట చేయడం అంటేనే నాకు చాలా ఇష్టం మంచిగా ఇష్టంగా ప్రతిదీ చేస్తూ ఉంటా అనమాట ఇంకా చపాతి అయితే చేస్తున్న మా పిల్లలు ఆల్రెడీ తింటూనే ఉన్నారు నేను చేస్తుంటేనే తీసుకొని తింటూనే ఉన్నారు అనమాట ఈలోపు మా వారు కూడా వచ్చారు ఈరోజు మా వారు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు సో వచ్చేటప్పుడు అయితే కొన్ని ఫ్లవర్స్ తెచ్చారు ఏమేమి తెచ్చారు అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తున్నా ఇవన్నీ నీట్గా బాక్సెస్లో పెట్టి టిష్యూస్ వేసి బాక్సెస్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా కరివేపాకు కూడా తెచ్చారు మా ఇంట్లో చెట్టు కరివేపాకు మేము వెళ్ళిన ప్రతిసారి కరివేపాకు అయితే ఎక్కువ తెచ్చుకుంటాం అనమాట ఇది కూడా నీట్గా వాటర్లో వేసి వాష్ చేసి తర్వాత ఒక క్లాత్ మీద వేసి ఆరాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇక నేను నెక్స్ట్ డేకి ఇడ్లీ పిండి కూడా పట్టి పెట్టేశాను అనమాట ఈరోజు నేను నా ఫుల్ డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్న మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు నా వర్క్ రొటీన్ ఇది అయితే మొత్తం షేర్ చేసుకున్నాం ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచ్